హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ అయితే ప్రారంభం కానుంది అయితే ఇందులో భాగంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అంటే మీకు రేషన్ డోర్ డెలివరీలో వేలు ముద్రలకు సంబంధించినటువంటి అథెంటికేషన్ ఫెయిల్ అయినా సరే అలాగే ఈకే వయసు అనేది ఫెయిల్ అయినా మీకు రేషన్ సరుకులు అనేది ఏ విధంగా ఇస్తారు అనే దాని గురించి అలాగే రేషన్ సరుకులు పంపిణీ రోజున అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజునైతే మనకు రేషన్ వెహికల్ అయితే వస్తుంది కదా సో మీ ఏరియాకి రేషన్ వెహికల్ అనేది వచ్చే రోజున మీ వాలంటీర్ కనుక అందుబాటులో లేకపోతే మీకు ఏ విధంగా రేషన్ అనేది ఇస్తారు అలాగే ఏ క్లస్టర్లోనూ మ్యాప్ అనేది కాకుండా ఉన్నటువంటి రైస్ కార్డు దారులు ఉంటారు కదా సో వాళ్ళకి ఏ విధంగా రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పదకొండు డౌట్స్ అయితే నేను మీకు వీడియోలో క్లారిఫై అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబల్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు మొత్తం మీద ఫిబ్రవరి నెల నుంచి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డెలివరీ అయితే ప్రారంభించబోతుందండి సో ఇప్పుడు దానికి సంబంధించి వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే క్లారిటీగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూడవచ్చు వాహనంలో ఉన్న నిత్యావసర సరుకుల పంపిణీ సమయంలో తూకం వేయడం వాలంటీర్ చేయాలా అవసరం లేదు వాహన ఆపరేటర్ ఈ పనులు చేయడం కోసం ఒక సహాయకుని నియమించుకుంటాడు మనకు రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి సరుకులు అనేది మనకు తోకం వేయడం కానీ సో ఇట్లాంటి మనకు మెయింటెనెన్స్ పనులన్నీ కూడా ఒక హెల్పర్ అయితే ఉంటారండి సో ఆ హెల్పర్ అయితే చూసుకుంటారు అంటే డ్రైవరే పెట్టుకుంటాడనమాట హెల్పర్ని సో ఆ హెల్పర్ అయితే చేసుకుంటాడనమాట సో ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ చూసుకుంటే నిత్యావసర సరుకుల పంపిణీ రోజున వాలంటీర్ అందుబాటులో లేకపోతే ఆ నెల రేషన్ ప్రక్రియ ఆగిపోతుందా ఆగిపోదు అందుబాటులో లేని వాలంటీర్ స్థానంలో మరొక వాలంటీర్ని వాహన ఆపరేటర్ అభ్యర్థన మేరకు విఆర్ఓ గారు నియమిస్తారు మనకు రేషన్ సరుకులు అనేటివి పంపిణీ చేసే రోజున వాలంటీర్ కనుక సంవేదన రీజన్ వల్ల లీవ్ పెట్టినా సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల మనకు విఆర్ఓ గారు వేరే వాలంటీర్ని ఆ వాలంటీర్ ప్లేస్లో రీప్లేస్ చేసి మనకైతే రేషన్ పంపిణీ అయితే చేస్తారు ఆ రోజున మనకు రేషన్ అనేది పోస్ట్ పోన్ అయితే చేయరు అనమాట సో అలాగే మనకు థర్డ్ పాయింట్ చూసుకుంటే మొబైల్ వాహనంలో మైక్ ద్వారా నిత్యావసర సరుకులను తీసుకుని వెళ్లమని ప్రజలకు అనౌన్స్మెంట్ ఎవరు చేయాలి వాహన ఆపరేటర్ ఈ పనులు చేయడం కోసం ఒక సహాయకుడిని నియమించుకుంటాడు సో మనకు వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ ఉంటారు కదా సో అతను వచ్చేసి ఏం చేస్తారంటే ఒక హెల్పర్ని పెట్టుకుంటాడు కదా సో ఆ హెల్పరే మనకు మైక్లో కూడా అనౌన్స్ చేస్తాడనమాట అంటే మన యొక్క ఇళ్ళ వద్దకు రేషన్ డోర్ డెలివరీ వెహికల్ అనేది వచ్చేటప్పుడు అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ద్వారా అయితే తెలియజేస్తారండి సో మీరు వచ్చి రేషన్ సరుకులు తీసుకుని వెళ్ళండి సో ఆ పని కూడా ఎవరు చేస్తారంటే మనకు హెల్పర్ చేస్తారనమాట సో అలాగే నాలుగు పాయింట్ చూసుకుంటే లబ్ధిదారుడందరికీ నిత్యవసర సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ప్రాథమికంగా ఎవరు తీసుకుంటారు తమకు మ్యాప్ చేసిన బియ్యం కార్డుదారుడందరికీ నిత్యవసర సరుకుల పంపిణీ జరిగే బాధ్యత సంబంధిత వాలంటీర్లదే మీకు రేషన్ సరుకుల పంపిణీ విషయంలో పూర్తి బాధ్యత అంతా కూడా మీకు సంబంధించినటువంటి వాలంటీర్ వహిస్తారండి అలాగే ఏ రోజుకు ఆ రోజు జరిపిన నిత్యవసర సరుకుల పంపిణీకి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో ఎవరు నమోదు చేస్తారు దాన్ని చూసుకుంటే మొబైల్ వాహన ఆపరేటర్ మరియు వాలంటీర్ ఇద్దరూ పంపిణీ రిజిస్టర్ను నిర్వహించవలను ఆ రిజిస్టర్ని అధికారుడు తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచవలెను సో ఈ విధంగా అయితే చేస్తారండి ఏ రోజుకి ఆ రోజు రేషన్ మనకు డోర్ డెలివరీ అనేది కంప్లీట్ అయిన వెంటనే ఎంత సరుకులు అనేది పంపిణీ చేశారు మిగిలినటువంటి స్టాక్ ఎంత మిగిలింది సో ఇవన్నీ కూడా అయితే వాలంటీర్ ప్లస్ మనకు రేషన్ వెహికల్ కలిగిన వ్యక్తి అలాగే వాలంటీర్ ఇద్దరు కలిసి అయితే ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తారు సో ఫ్రెండ్స్ అలాగే మనం సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే బియ్యం కార్డుదారుల వేలముద్రల అథెంటికేషన్ ఈ పాస్లోని ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ ఈకేవైసీ అనే మూడు విధానాల అథెంటికేషన్లో ఫెయిల్ అయినట్లయితే నిత్యావసర సరుకులు పంపిణీ ఎలా చేస్తారు సో మనకు చూసుకున్నట్లయితే చాలామందికి వేలు ముద్దలు అనేవి పడవండి అలాగే మనకు ఈ పాస్లోనే ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో అది కూడా మిస్ అయిపోతే అలాగే మనకు ఈకే వయసు అనేది కనుక ఫెయిల్ అయితే సో ఈ మూడు విధానాల్లో కనుక మనకు ఫెయిల్ అయితే అట్లాంటప్పుడు కార్డుదారులకు రేషన్ సరుకులు అనేది పంపిణీ ఏ విధంగా చేస్తారంటే అలాంటి కార్డుదారులకు నామినీగా సంబంధిత వాలంటీర్లను నమోదు చేసి వారి ద్వారా పంపిణీ చేస్తారు సో ఎవరైనా సరే మీ యొక్క రైస్ కార్డులో కనుక ఈ మూడు ఆప్షన్స్లో కనుక ఫెయిల్ అయితే వాళ్ళకి సంబంధించి నామినీగా అయితే మీకు వాలంటీర్ని అయితే నియమిస్తారండి ఆ వాలంటీర్ ద్వారా మీకు రేషన్ సరుకులు అనేది ఆ వ్యక్తికి సంబంధించి కూడా మీ కార్డు ద్వారాలో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ పాస్ నందు వేలముద్రడ అథెంటికేషన్ ఫెయిల్ విషయంలో ఎవరికి వాలంటీర్లను నామినీగా నియమిస్తారు చూసుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులలో పది సంవత్సరాలలోపు చిన్న పిల్లలు లేదా అరవై సంవత్సరాలకు పైబడిన వారు ఉన్నట్లయితే వారికి కుష్టు వ్యాధుగ్రస్తులు మరియు దీర్ఘకాలిక రోగులు రోజువారీ క్వారీలలో కూలీ పనులు మొదలైన వృత్తులు చేసుకునే వారికి వాలంటీర్లను నామినీగా నియమిస్తారు పది సంవత్సరాల లోపు చిన్న పిల్లలకైతే వేలముద్రలు అనేవి పడవండి అలాగే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకు కూడా వేలముద్రలు అయితే పడవు ఇంకేదైనా సరే వాళ్ళకి వ్యాధుగ్రస్తులు కానీ లేదంటే డైలీగా మనకు క్వారీ పనులలో అలాగే బేలదారుల పనులు చాలామంది అయితే చేసుకుంటూ ఉంటారండి సో వాళ్ళందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ అనేవి అనమాట సో వాళ్ళకైతే వేల ముద్దలు అంటూ పడవండి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా నామినీగా వాలంటీర్లను నియమించి సో వాళ్ళకైతే ఈ యొక్క రేషన్ సరుగులు అయితే అందించడం జరుగుతుంది అనమాట వాలంటీర్ ద్వారా కార్డుదారుని వేలు ముద్రలు సరిగా నమోదు కానప్పుడు ఈకే వైస్ని ఎక్కడ చేయించుకోవాలి సో మనకు రైస్ కార్డుకి సంబంధించినటువంటి ఈకే వైస్ అనేది ఎక్కడ చేయించుకోవాలంటే ఆధార్ నమోదు కేంద్రాలను చేయించుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో కనుక మనం మన యొక్క ఏలి ముద్రనే అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు రైస్ కార్డులో పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందండి ఎందుకంటే మనకు రైస్ కార్డు వచ్చేసి ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మాత్రమే పనిచేయడం జరుగుతుంది కాబట్టి సో అలాగే క్లస్టర్లోనూ మ్యాప్ కాబడిని కార్డుదారుడు నిత్యావసర సరుకులను ఎలా పొందుతారు చాలామంది మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏ క్లస్టర్లో కూడా వాళ్ళు నమోదు అనేది అవరండి అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వచ్చినటువంటి వారు కావచ్చు సో వాలంటీర్ అనేది వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు సో ఇట్లాంటప్పుడు కొంతమంది అయితే ఖాళీగా మిగిలిపోయి ఉంటారు అనమాట సో ఎవరి దగ్గరికి వెళ్ళి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మా పేరు అనేది నమోదు చేసుకోండి అని చెప్పేసి ఫింగర్ ప్రింట్ అయితే ఉండరు సో అలాంటి వాళ్ళు అలాంటి కార్డుదారులు అనేది ఏ విధంగా ఇస్తారంటే సమీప చౌక దుకాణం ద్వారా లేదా వారి ఇంటి వద్దకు వచ్చిన వాహనాల వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వాయడం ద్వారా పొందుతారు ఆ తర్వాత నెల నుంచి ఆ వాహనాలకు మ్యాప్ చేయబడుతుంది సో అలాంటి వారికి ఎలాగంటే వాళ్ళు డైరెక్ట్గా రేషన్ షాప్ వద్దకైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలోకి రేషన్ డోర్ డెలివరీ వెహికల్ వచ్చినప్పుడు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనుక బయోమెట్రిక్ వేస్తే వెంటనే వాళ్ళకైతే రేషన్ సరుకుడు ఇస్తారు సో నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూగా వాళ్ళు ఆ క్లస్టర్లోకే వాళ్ళు లింక్ అనేది చేయబడతారు అనమాట సో ఆ వాలంటరీ వీళ్ళకి కూడా వాలంటరీ అయిపోతారు అప్పుడు ప్రతి నెల కూడా వీళ్ళకి ఆ వాలంటీర్ ద్వారా సరుకులు అనేది ఇస్తారన్నమాట సో తర్వాత మనం పదో పాయింట్ చూసుకుంటే మొబైల్ వాహన ఆపరేటర్ సెలవు పెట్టినప్పుడు ఆపరేటింగ్ పని కూడా వాలంటరీ చేయాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అవసరాలు అనేవి ఉంటాయండి సో అలాంటప్పుడు రేషన్ డోర్ డెలివరీ వెహికల్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ కనుక రాకపోతే ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు అనే దాని గురించి చూసుకుంటే ఆ విషయాన్ని ముందు రోజున సంబంధిత సచివాలయంలో విఆర్ఓ లేదా తహసీల్దార్కు తెలియజేసి తప్పనిసరిగా వేరొక డ్రైవర్ను ఏర్పాటు చేసి పంపిణీకి ఆటంకం కలగకుండా చూడవలను అంటే ఎవరైనా సరే డ్రైవర్ అనేది రేపు రోజున మనం పోలేము అనుకున్నప్పుడు వెంటనే వీఆర్బా గారికి కనుక తెలియజేసినట్లయితే అతను అతని ప్లేస్లో వేరొక డ్రైవర్ని అయితే నియమించుకొని రేషన్ డోర్ డెలివరీ సరుకులు అనేది ఆ రోజున పంపిణీ అనేది ఆగకుండా అయితే మనకు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే సరుకులు తీసుకువెళ్లడం కోసం ప్రభుత్వం అందజేసిన సంచులను వాలంటీర్ తిరిగి తీసుకోవాలా రేషన్ సరుకులను మనం తీసుకోవడానికైతే మనకు రేషన్ సంచులని తీస్తారు సో వాలంటీర్ అనేది ఆ సంచులు తీసుకొని మనకు సరుకులనేది వాటిని నింపి మళ్ళీ తిరిగి సంచులను ఇస్తారు కదా సో తిరిగి మనం ఆ సంచులు ఇచ్చేయాలని చాలా మంది డౌట్స్ ఉంటారు సో అలాంటి వారి కోసం ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు తీసుకోకూడదు అంటే ప్రతి నెల సరుకుల పంపిణీ సమయంలో ఉచితంగా అందజేసిన సంచులను ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలి సో అంటే మనకు రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి సరుకులను మనం తీసుకునేందుకు మనకు రెండు సంచులు ఇస్తారండి సో ఆ అయితే మనం తిరిగి వాలంటీర్కి అయితే ఇవ్వకూడదు వాలంటీర్ తీసుకోడు ఆ సంచులను మన దగ్గర భద్రంగా పెట్టుకొని మళ్ళీ తిరిగి మనం ఆ సంచుల్లోనే మనం రేషన్ సరుకులు తీసుకుంటూ ఉండాలి అలాగే మనకు త్వరలో రేషన్ డోర్ డెలివరీకి సంబంధించినటువంటి సంచులను కూడా పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం మనకైతే ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఎన్నికలకు కూడా అనేది అమల్లో ఉంది కాబట్టి సో దీని పట్ల మనకైతే కొంచెం డిలే అయితే చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క కార్డుదారానికి రెండే సంచులు చూపున తీస్తారు ఫ్రెండ్స్ ఇవేనండి మనకు రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అనమాట సో వీటికి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి ఖచ్చితంగా వాటికి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటస్ అబ్బెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్